అధిక వర్షాలు పోటెత్తిన వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే రికార్డులన్నీ తిరగరాసేలా ఏకంగా 23.73 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది భారీ వర్షాలతో భారీగా వరద వచ్చింది. జులై 2వ వారంలోనే వానలు మొదలవగా ఎన్నడూ లేని విధంగా జులై 22 వరకే ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తారు. అప్పటి నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలో జూన్ 1 నుంచి 549.9 TMC నీరు ప్రాజెక్టుకు చేరగా 479.6 TMC నీటిని దిగువకు విడుదల చేశారంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో తెలుసుకోవచ్చు. దీంతో నిరంతరాయంగా జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని విడుదల చేయగా గరిష్ట ఉత్పత్తి నమోదైంది. పోచంపాడు జలవిద్యుత్ కేంద్రంలో సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో ఉత్పాదన జరిగింది. నెలలోనే 23.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. గత ఏడాది అక్టోబర్లో నమోదైన 21.14 మిలియన్ యూనిట్ల గరిష్ట ఉత్పత్తిని ఈ నెలలో అధిగమించారు. జలవిద్యుత్ కేంద్రంలో 4 టర్బైన్లు ఉండగా ఒక్కో టర్బైన్ సామర్థ్యం 9 మెగావాట్లుగా ఉంది. ఒక్కటి నడపాలన్నా కాకతీయ కాల్వకు 2000 క్యూసెక్లు వదలాల్సి ఉంటుంది. ఈ ఏడాది జులైలోనే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో జలాలను దిగువకు వదులుతున్నారు. ఆయకట్టుకు పెద్దగా నీటి అవసరం లేకపోవడంతో కాల్వతో పాటు ఎస్కేప్ గేట్ల ద్వారా వదులుతున్న నీటిని నదిలోకి మళ్లిస్తున్నారు. వీటి ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో 1990-91లో 146 మిలియన్ యూనిట్లతో రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 3 నాటికి 55.8276 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశారు. పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది 100 మిలియన్ యూనిట్ల మార్కును దాటే అవకాశముంది.